అయిపోయిన తర్వాత పెట్టిండు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీరు గత కాంగ్రెస్ పార్టీ కమిటీ లేచిన తర్వాత మీరు చూస్తూనే ఉండరు ఏ విధంగా ఆ కాంగ్రెస్ పార్టీ విభేదాలు రోడ్కెక్కినాయి. మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో నీతిమంతమైన పాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అది మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే సాధ్యము. ఈ దుర్మార్గమైన పాలనని ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు చూస్తుండ్రు. ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకెవరు, ఒక జగ్గారెడ్డి, ఇట్లా నేను అందరికంటే ముందే చెప్పిన, వీడు పెద్ద బ్లాక్ మెయిలర్, చిల్లర దొంగ, వాడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, డబ్బులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాడుకొని ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రాన్ని దోసుకోవాలని చూస్తుండు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే దానికంటే రాజకీయం వదిలేసు బెటరు. ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ కానీ ప్రజల కోసం, సమస్యల కోసం కానీ ఇంకెక్కడ కానీ కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదు. ఆనాడే చెప్పిన నేను, వీళ్ళకి ఇప్పుడు సో వచ్చింది, అరే ఇన్ని రోజులు నిద్రపోయిండా నేను చెప్తుంటే, నేను చెప్తుంటేనేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మునుగోడుకు వచ్చి. ఇదే మునుగోడులా నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.